పెళ్ళైన ప్రతి స్త్రీ తల్లవ్వాలని తహతహలాడుతూ ఉంటుంది ఆ మాధుర్యాన్ని చవి చూడాలని చెప్పి అసలు కొంచెం ఆలస్యం అవుతే కనుక మొక్కని దేవుడు అంటూ ఉండడేమో అనిపిస్తుంది అలా ప్రతి పుట్టకి చెట్టుకి దేవుడికి అందరికీ మొక్కుకుంటూ ఉంటారు ఒకళ్ళు మనకి కమెంట్ చేశారు మా అమ్మాయికి అబోషన్స్ అవుతూనే ఉన్నాయి గర్భం నిలవట్లేదు అసలు ఎందువల్ల ఇలా అవుతూ ఉంటుంది ఏదైనా మాకు మార్గం చెప్తారా ఏదైనా రెమెడీ చెప్తారా మేము తిరగని గుళ్ళు లేవు అని కూడా అంటున్నారు ఏదైనా చెప్తారా తప్పకుండా చెప్తాను ఆధ్యాత్మికంగా చెప్ మాట్లాడుకోవాలనుకుంటే ముందు అంటే దాంట్లో రెమెడీస్ ఏమున్నాయి అని తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ప్రతి స్త్రీ కూడా కన్సీవ్ అయిన వెంటనే షణ్ముఖోపాఖ్యానం చదవాలి అనేది నా అభిప్రాయం చదవాలా వినాలా వినాలి అంటే చదవచ్చు అంటే ఇప్పుడు చిన్న చిన్నగా కూడా వస్తున్నాయి మనకి చాగంటి గారు ప్రవచనం కూడా షణోపా సుబ్రహ్మణ్యేశ్వరి ఆవిర్భావంగా జననం కింద ఆవిర్భావం కింద అలా చిన్న బుక్ ఉందనమాట తలుచుకుంటే ఒక వన్ వీక్ లో ఆ బుక్ ని కంప్లీట్ చేయొచ్చు టూ త్రీ లో కూడా కంప్లీట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు కానీ అలా చె ప్రవచనకారులు చెప్పింది వింటే చెప్పింది చదివితే ఏంటంటే దానిలో ఉన్న భావం పూర్తిగా అర్థమవుతుంది మనకి అంటే వాళ్ళకేం అర్థమైంది అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మనకు ఇంకో భావం అనేది కలుగుతుంది ఎందుకు నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖ ఉపాఖ్యానం చదువు అంటానంటే అసలు గంగాదేవి ఫస్ట్ భూదేవి దగ్గరికి వెళ్తుంది గంగాదేవి దగ్గరికి వెళ్తుంది తర్వాత మళ్ళీ అగ్ని దగ్గరికి వెళ్తుంది ఎవ్వరు కూడా తట్టుకోలేక మొత్తానికి కృతికలు అయితే పెంచుతారు పాపం పాలిచ్చు సో అట్లా అంటే ఎన్నో అవాంతరాలు పుట్టుకకి కానీ షణ్ముఖుడు మాత్రం ఆవిర్భవించాడు పుట్టాడు అని చెప్పి సో అట్లాంటివి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొంతమందికి జస్టేషనల్ డయాబెటీస్ అని వస్తుంది అలాంటివి ఏమున్నా కూడా అవన్నీ దాటుకుంటూ బిడ్డ చక్కగా ఆరోగ్యంగా పుడతాడు అని చెప్పి నా అభిప్రాయం అనమాట అందుకని నేను రిలేట్ చేసుకున్నాను షణోపాఖ్యానం మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు ఒక్కసారి బల్బు ఇలా వెలిగింది అంటారు కదా అలా వెలిగింది ఏం తెలుసా నేను కడుతున్నప్పుడు కూడా నాకు ఆ డయాబెటీస్ వచ్చింది అంటే దరిదాపుల్లో వచ్చేసింది అంటే బార్డర్ దాకా వచ్చేస్తే చాలా కంగారు పడుతున్నా కానీ ఈ షణ్ముకోపాఖ్యానం కొన్ని చాలాసార్లు విన్నాను నేను సో అదే కాపాడినట్టు అయితే అసలు ఏమీ లేదు మళ్ళీ దాని తర్వాత పోయింది అసలు బార్డర్ నుంచి మామూలు అయిపోయి అదే నిజంగా రీడ్లిట్ అవునా ఎందుకని అది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది అన్నమాట తప్పకుండా ఇది చదవాలి వినాలి అంటే మీకు షణ్ముఖో వ్యాఖ్యానం వీడిగా దొరకదు మామూలుగా రామాయణంలోనే బుక్లోనే ఉంటుంది సరే అంత పెద్ద బుక్ క్యారీ చేయడము అంత పెద్ద అలా అంత శ్లోకం చదివి మళ్ళీ చది అర్థం తెలుసుకోవాలి ఇలా కాకుండా ప్రవచనకారులు చెప్పింది వింటే చెప్పింది చదివితే దాంట్ ఇంకా కొంచెం ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను భాగవతం అంతర్గతంగా కూడా వస్తుంది అయితే అది అయిపోయింది అది చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే ఫస్ట్ త్రీ మంత్స్ ఉంటాయి కదా ఫస్ట్ ట్రైమిస్టర్ ఉంటుంది అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కంపల్సరీగా చేయాలి మనం అంటే మీకు శిలకి పాలు పోయడము అలా కానీ ఉంటాయి కదా చాలా మందికి సేపు ఉంటాయి పొద్దున్న లేవగానే మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది మిగతా పనులు చేసుకోమా ఆఫీస్లో జాబులు చేయరా అవునా కదా దర్ దర్ తప్పకుండా లేదు అనుకుంటే స్వామిది కరావనభ అయినా కానీ చదువుకోండి అనేది చెప్తా ఇంకోటి గురు చరిత్రలో ఇరవై అధ్యాయం ఒకటి ఇరవై ఒకటి అధ్యాయం ఒకటి చాలా ఇంపార్టెంట్ అనమాట కొంతమందికి చాలా కంటిన్యూగా అబాషన్స్ అవుతూ ఉంటాయి అది చదువుతూ ఉంటే ఒక ఆవిడ వాడి దగ్గర వెళ్ళడము ఆవిడకి పిల్లలు కానీ పుడుతూ చనిపోతూ ఉంటారనమాట ఆవిడ ఆవిడ కథంతా ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు వచ్చేస్తుంది మనకి ఆ అధ్యాయులు చదివితే కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ అబార్షన్ అవ్వదు అని గట్టిగా చెప్పగలుగుతాను నేను గురుచరిత్ర కూడా కొన్ని కొన్ని గురుచరిత్రలు కూడా కొన్ని కొన్ని అధ్యాయాలు ఉన్నాయి ఏది చదివితే మనకి ఏం జరుగుతుంది అనేది అది మనం వివరంగా చెప్పుకుందాము ఈ రెండు అధ్యాయాలు పారాయణలా చేసి పారాయణలాగా చేయండి పిల్లల కోసం పిల్లలు కడుపుతూ వాళ్ళు తల్లులు చేయొచ్చా అది కూడా అడుగుతున్నారు మనల్ని ఇప్పుడు నాకు ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరికి వన్ ఎవరికైతే కడుపుతూ ఉందో ఆ అమ్మాయి ఆ అమ్మాయి చదివితే దానిలో ఉన్న భావం అర్థమవుతుంది స్వామి ఎలా రక్షించారు అనేది అర్థమవుతుంది ఆ అబార్షన్ అవుతున్న స్త్రీ బాధ ఏంటి అనేది తెలుస్తుంది ఆ బాధను స్వామి ఎంత ఈజీగా తీసేశారు అనేది అర్థమవుతుంది క్షేత్ర మహిమ గురించి తెలుస్తుంది ఎప్పుడైనా కూడా చదవ మనం ఎందుకు చెప్తాను అంటే చదివేటప్పుడు విజు విజువలైజేషన్ కనపడుతూ ఉంటుంది మన మైండ్కి మనకి తెలిసిపోతూ ఉంటుంది మనం చదువుతూ ఉంటే సో అట్లా అది కనపడినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది బాడీ మొత్తం నిండుతుంది ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల నీవు డాక్టర్ ఇచ్చే మందు బాగా పనిచేస్తుంది పనిచేసినందువల్ల వల్ల నీకు చక్కని బిడ్డ పుడతారు తప్పకుండా వాళ్ళే చదువుకోవాలి ఈజీగా అయితే ఎవరికి ఆకలిస్తే వాళ్ళే తినాలి అంతే మీ అమ్మగారి కడుపు నిండుతుంది కానీ అదేదో అదేదో సినిమాలో వాడు తినాలనుకుంటే కట్టేసి అన్నదినమంటారు చూడు అలా కాదు కదా సో ఏదైనా కూడా భగవంతుడికి సంబంధించి ఏదైనా కూడా మనం చేసి మనం దాని కంటిన్యూ నైన్ మంత్స్ చదివిన తర్వాత చక్కని బిడ్డ పుట్టిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఎవరైనా నిన్ను నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు నాకు స్వామి ఇలా నేను పట్టుకున్నాను కాళ్ళు నేను పట్టుకున్నందుకు ఆయన నన్ను అనుగ్రహించాడను లేకపోతే ఆయన చే కొన్ని కొన్ని మిరేకల్స్ జరుగుతూ ఉంటాయి మన లైఫ్లో కంటిన్యూగా పార్ట్ ఆఫ్ ద గేమ్ అయిపోయినప్పుడు మన లైఫ్లో జీవితంలో బుక్ చదవడం అనేది దేవుడి గురించి చదవడం అనేది లైఫ్లో ఒక పార్ట్ అయిపోతున్నప్పుడు ప్రతిరోజు ఏ రోజు ఒకటి ఒక రోజు ఒకటి మనకు తెలుస్తూ ఉంటుంది ఆ అనుభూతులు మనం పంచుకోగలుగుతాం దేవుడి మీద ఇంకా విశ్వాసం కలుగుతుంది భగవంతుడి పైన సో అవన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటాం ఇప్పుడు నేను జెస్టేషనల్ డయాబెటీస్ అనగానే మీకు వెంటనే రిలేట్ అయ్యే అసలు అంటే నేను ఫేస్ నిజమే కదా అప్పటి వరకు తెలియదు కదా చెప్పలేదు అలా మనము చెప్పగలుగుతాము ఎప్పుడైనా సడన్ గా ఎవరైనా వచ్చారనుకోండి ఇట్లా ఆవాషన్ అయిందండి మా అమ్మాయి బాధపడుతుంటే ఏం బాధపడకు మా అమ్మాయి చదివింది మా అమ్మాయి చక్కగా బిడ్డను కానీ మీ అమ్మాయిని కూడా చదవమనండి అని చెప్పి చెప్పగలుగుతాం అనమాట సో తప్పకుండా ఎవరికి అవసరమో వాళ్ళు చదవండి ఒక మీరు ఏదైనా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది నైట్ చదువుకోవచ్చు చక్కగా బుక్ ఒక పది నిమిషాలు నిద్రపోయేటప్పుడు మెడిసిన్స్ వేసేసుకొని ఒక పది నిమిషాలు ఒక రెండు మూడు పేజీలు చదువుకోవచ్చు పొద్దున పూట గురుచరిత్ర ఇరవై అధ్యాయం చదువుకోవచ్చు ఇరవై ఒక అధ్యాయం కూడా నెమ్మదిగా చదువుకోవచ్చు హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ మీరు కేటాయించగలిగితే మిగతా ట్వంటీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఆయన కాపాడుతాడు అది కూడా చేయలేకపో అది కూడా చేయలేదు కష్టం అయితే చాలా మంది నన్ను అడిగేది ఏంటో తెలుసా భగవంతుడిని పూజిస్తేనే మనం రక్షిస్తాడా ఏ ఆయనకి రెండు చేతులు అయితే దండం పెడితేనే మనకి మంచి రోజులు ఉంటాయా ఎందుకు ఆయన మంచివాడైతే అందరినీ చూడొచ్చు కదా అంటే ఆయన మంచివాడే ఆయన అందరినీ చూస్తూనే ఉంటాడు కాకపోతే ఆయన కరుణ మన మీద ప్రసరించాలి అంటే మనలో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండాలి మనం అది చదివినప్పుడు ఆయన అందరినీ చూస్తుంటాడు ఆ తెరలు పొరలు అన్నీ పోయి అడ్డు తెరంతా తొలగిపోయిన తర్వాత ఆయనను మనం చూస్తున్నాడు అనే భావన మనకి తెలుస్తుంది స్ప్రెస్ఫుటంగా ఖచ్చితంగా క్లియర్ గా ఉంటుంది మనం చదివింది నేచర్ సర్వాంతర్యామి ఈశ్వరుడు నమ్మినప్పుడు మరి నేచర్ కి మనం దండం పెట్టాలి కదా సూర్యుడు మనకి వెళ్తుని ఇస్తేనే కదా మనం జీవిస్తున్నాం లేకపోతే మనకి లేదు కదా చిల్కూరు వెంకటేశ్వర స్వామి గురించి కూడా చెప్పుకోవాలి ఈ ఎనర్జీ పాస్ అవునవడం అంటే హుండీ లేదు ఏమీ లేదు మరి అందరూ వెళ్ళి మాకు పని అయిందని చెప్పి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసినప్పుడు ఆ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది ఏదో ఒక రూపంలో నలుగురికి అందాలి తప్పకుండా ఎవరైతే ఆ రోజు పదకొండు ప్రదక్షిణాలు చేస్తారో వాళ్ళందరికీ మళ్ళీ పని కంప్లీట్ అయిన రూపంలో ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది ఎగ్జాక్ట్లీ సో ఇంకోటి ఏంటంటే భగవంతుడిని మనం పూజిస్తున్నప్పుడు ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది మన పని అవ్వాలని కోరుకుంటుంది సో తప్పకుండా మనకి పని అవుతుంది స్విచ్ వర్డ్స్ ఏమైనా కూడా ఇస్తారా స్విచ్ వర్డ్స్ ఉన్నాయి తప్పకుండా చదవండి కన్సీ అయిపోయిన తర్వాత ఈ స్విచ్ వర్డ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది బ్రింగ్ పర్ఫెక్ట్ ఫుల్ కాపీ బ్రింగ్ పర్ఫెక్ట్ ఫుల్ కాపీ బ్రింగ్ పర్ఫెక్ట్ ఫుల్ కాపీ అంటే మనం మన శరీరానికి చెప్తున్నాం అనమాట పర్ఫెక్ట్గా ఫుల్గా మన ఫోటో కాపీని అర్థమైంది తీసుకురావాలి తీసుకుని రావాలి అని చెప్పి మార్నింగ్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ మధ్యాహ్నం ట్వంటీ ఎయిట్ టైమ్స్ నైట్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ రాసుకొని చక్కగా తల కింద పెట్టుకొని పడుకోండి ఏ కలర్ పెన్తో రా బ్లాక్ తప్పించి ఏదైనా పర్వాలేదు గ్రీన్ గ్రీన్ రెడ్ అయినా రెడ్ కొంచెం చూడంగానే భయంగా అనిపిస్తుంది నాకు ఎందుకో మీకు అనిపిస్తుంది లేదు నాకు తెలియదు కానీ రెడ్ పెన్ నాకు బాగా అనిపిస్తుంది అవునా ఎందుకంటే మాకు చిన్నప్పుడు క్వశ్చన్స్ అన్ని రెడ్ పెన్తో రాయమనేవాళ్ళు అని చిన్నప్పుడు అనుకునేది అది ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ అనుకుంటా ఒక్క లైన్ క్వశ్చన్ ఇచ్చి ఇంత రాయమంటారు నేను ఎప్పుడైనా మళ్ళీ పుడితే రెడ్ పెన్ గానే పుట్టాలి ఎందుకంటే రెడ్ పెన్ కొంచెం సేప రాయచ్చు నాకు రెడ్ చాలా చాలా ఇష్టం వేసుకోవాలి మీరు చూడండి ఎప్పుడన్నా రెడ్ తో అన్నట్టు